నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా నేడు మరోసారి వ్యాక్సిన్ డ్రై రన్ రాష్ట్రంలో పన్నెండు వందల కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ఇవాళ కేంద్రంతో అన్నదాతల ఎనిమిదవ విడత చర్చలు చట్టాల రద్దు తప్ప దేన్ని అంగీకరించబోమన్న రైతులు సిద్దిపేట జిల్లాలో పశువులకు హాస్టళ్లు రంగానికి ఊతమిచ్చేలా సర్కార్ చర్యలు ఈ ఏడు ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు కరోనా స్ట్రెయిన్ వల్ల బ్రిటన్ ప్రధాని పర్యటన రద్దు క్యాపిటల్ హిల్ భవనంపై దాడిని ఖండించిన ట్రంప్ అరాచకానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్య దేశంలో కరోనా టీకాను పంపిణీ చేసేందుకు సిద్దమైన కేంద్రం వాటిని స్వీకరించేందుకు సిద్దం కావాలని అన్ని రాష్ట్రాలను కోరింది ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది ప్రజలకు టీకా వేయడంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా నేడు దేశవ్యాప్తంగా మళ్లీ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనుంది మంత్రులు అధికారులు టీకా డ్రై రన్ ను నిశితంగా పరిశీలించాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్ కోరారు ప్రయాణికుల విమానాల్లోనూ రాష్ట్రాలకు చేర్చుతామని ఆయన స్పష్టం చేశారు దేశంలో అత్యవసర వినియోగానికి కోవాక్సిన్ కోవిషీల్డ్లకు డిసీజీఐ అనుమతినిచ్చిన వేళ రాష్ట్రాలకు టీకాల సరఫరాపై కేంద్రం దృష్టి సారించింది ఒకటి రెండు రోజుల్లో కోవిడ్ టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఈ మేరకు టీకా డోసుల స్వీకరణకు సిద్ధం కావాలని రాష్ట్రాలను కోరింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన కేంద్రాలకు టీకాలను చేర్చనున్నట్లు తెలిపింది మిగిలిన పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు కోవిడ్ టీకాలు పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ఇందుకు సిద్ధం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహాదారు డాక్టర్ ప్రదీప్ హల్దార్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు మరోవైపు రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రయాణికుల విమానాల్లో టీకాలను రవాణా చేయనున్నట్లు తెలిపారు తొలి దశలో మూడు కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపిన హర్షవర్దన్ పూణే నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్ టీకాలను సరఫరా చేస్తామని చెప్పారు నేటి దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం చేయాలని టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని సూచించారు దేశవ్యాప్తంగా ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నెల రెండున నిర్వహించిన డ్రై రన్లో తలెత్తిన లోపాలను సరిచేసుకుని మూడో దశ డ్రై రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది వ్యాక్సిన్ పంపిణీలో రియల్ టైం సమాచారం కోసం కోవిన్ యాప్ ను కేంద్రం తీసుకొచ్చింది ఈ యాప్ సాఫ్ట్వేర్ లో పలు మార్పులు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం సమాచారాన్ని యాప్ లో ఎప్పటికప్పుడు పొందుపరచడం వంటి అంశాలపై శిక్షణ కొనసాగుతోంది రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు అదనపు ప్రధాన కార్యదర్శులు డ్రై రన్ ను వ్యక్తిగతంగా పరిశీలించాలని కోరారు అసలైన వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసమే డ్రైరన్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ సూక్ష్మ ప్రణాళిక వ్యాక్సినేషన్ అన్ని వ్యాక్సిన్ డ్రై లో భాగమని పేర్కొంది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది ఇవాళ తమిళనాడులో పర్యటించనున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ టీకా పంపిణీ సన్నద్ధతను డ్రై రన్ ను పరిశీలిస్తారని ఆరోగ్యశాఖ పేర్కొంది శీతల నిల్వ కేంద్రాల వసతులను మరింత మెరుగుపరుస్తామని రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో హర్షవర్ధన్ హామీ ఇచ్చారు కరోనా టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా రాష్ట్రంలో ఇవాళ పన్నెండు వందల కేంద్రాల్లో డ్రై రన్కు ప్రభుత్వం సన్నద్దమైంది జిల్లాల వారీగా అధికారులు వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు ప్రతి కేంద్రంలోనూ ఇరవై ఐదు మందికి టీకా అందించే ప్రక్రియ నిర్వహించి లోపాలను పరిశీలించనున్నారు రాష్ట్రంలో మరోమారు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్కు సర్వం సిద్ధమైంది పన్నెండు వందల కేంద్రాల్లో నమూనా ప్రక్రియ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రతి కేంద్రంలో వెరిఫికేషన్ వ్యాక్సినేషన్ అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేశారు టీకా వేయడం మినహా వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చినప్పట్నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు జరిగే నాలుగు దశల ప్రక్రియల అమలును డ్రై రన్లో పరిశీలిస్తారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో కేంద్రంలో ఇరవై ఐదు మందికి టీకా అందించనున్నారు కోవిన్ యాప్లో నిక్షిప్తమైన లబ్దిదారుల వివరాలు అధికారిక పత్రాలతో సరిచూస్తారు అనంతరం వ్యాక్సినేషన్ అబ్జర్వేషన్ ప్రక్రియను డమ్మీగా నిర్వహిస్తారు డ్రైరన్ ద్వారా టీకాలను ప్రధాన కేంద్రం నుంచి జిల్లాలకు అక్కడ్నుంచి పీహెచ్సీలు మారుమూల కేంద్రాలకు తరలింపు లబ్దిదారుల నమోదు సహా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించనున్నారు కోవిన్ యాప్ సాంకేతిక సమస్యలపై మరోసారి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయనున్నారు సర్కారు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం డ్రైరన్కు సన్నద్దమైంది వైద్య సిబ్బందికి నమూనా టీకా ప్రక్రియపై అవగాహన కల్పించారు ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై నిర్మల్ జిల్లాలో ఇరవై ఐదు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొంభై ఐదు కేంద్రాల్లో రెండు మూడు వందల ఐదు మంది డ్రై రన్లో పాల్గొంటున్నారు కరీంనగర్ జిల్లాలో ముప్పై ఒక్క కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లాలో నలభై మూడు కేంద్రాల్లో వెయ్యి ఇరవై ఐదు మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు డ్రై రన్ అనంతరం మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు సర్కారు ఆదేశాల మేరకు డ్రై రన్కు అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా స్థాయి అధికారులు తెలిపారు ట్రైనింగ్ సూపర్వైజర్లకు ఇవ్వడం జరిగింది ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్ వన్గా ఉంటారు వ్యాక్సినేషన్ ఆఫీసర్ టూగా డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి ఉంటారు వ్యాక్సినేటర్గా మెడికల్ ఆఫీసర్ ఆర్ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ ఉంటారు అబ్జర్వేషన్ రూమ్లో మెడికల్ ఆఫీసర్ ఉంటారు వ్యాక్సినేషన్ ఆఫీసర్ త్రీ ఫోర్ ఉంటారు ప్రీ అరేంజ్మెంట్స్ అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము దీని బాగా మేము రెడీగా ఉన్నామండి పక్కాగా కోవిడ్ టీకా పంపిణీ చేయగలమనే విశ్వాసాన్ని పెంపొందించడానికి డ్రై రన్ ఉపయోగపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ సన్నద్ధత ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య కింకోఠి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు డ్రై రన్ ప్రారంభం కానుంది సుమారు ఉదయం పది గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు అంటే ప్రారంభించినప్పటి నుంచి కూడా వ్యాక్సిన్ డ్రై రన్కి సంబంధించి ఎప్పుడైతే వ్యక్తికి వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి రెండు గంటల లోపే ఆయా కేంద్రాల్లో ఇరవై ఐదు మందికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే డ్రై రన్లో ఎలాంటి వ్యాక్సిన్ కూడా ఇవ్వబోరు కేవలం వ్యాక్సిన్ ఇస్తున్నట్టుగా అంటే ఒక డ్రై రన్ భవిష్యత్తులో అంటే దాదాపు వారం రోజుల్లోనే రాష్ట్రానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు దొరలకుండా అత్యంత వేగంగా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి డోసెస్ని అవసరమైన వారికి ఇచ్చేందుకు కాను వీలుగా ముందస్తు ఏర్పాటులో భాగంగా ఈరోజు మరోమారు డ్రై రన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల కేంద్రాల్లో ఈరోజు డ్రై రన్ నిర్వహిస్తున్నారు గతంలో కేవలం ఏడు కేంద్రాల్లో మాత్రమే ఈ డ్రై రన్ని చేపట్టగా ఇప్పుడు ఏకంగా పన్నెండు వందల కేంద్రాల్లో ముప్పై వేల మందితో కూడినటువంటి ముప్పై వేల మందికి ఈ డ్రై రన్ ప్రక్రియలో కూడా పాల్గొనున్నారు మొత్తం ఈ ప్రక్రియలో భాగంగా వారి యొక్క అంటే కోవిన్ ఏదైతే కోవిన్ సాఫ్ట్వేర్ ఉందో అందులో రిజిస్ట్రేషన్ అంటే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ముప్పై వేల మందికి ఈరోజు అంటే దాదాపు మూడు లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కోవిన్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తున్నారు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతున్నారు వారు అయితే అందులో ముప్పై వేల మంది రోజు డ్రై రన్లో కూడా పాల్గొనబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల కేంద్రాలు ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నారు అయితే ఈ డ్రైరన్లో భాగంగా కోవిన్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసినటువంటి వివరాలని ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి లబ్దిదారులు ఎవరైతే వాలంటీర్లుగా వస్తున్నారో ఈరోజు వ్యాక్సిన్ లో పాల్గొనేందుకు వాళ్ళ వివరాలను సరిపోర్చుకుంటారో ఆ తర్వాత వాళ్ళకు వ్యాక్సిన్ లో పాల్గొని అరగంట సేపు వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ తర్వాత అరగంట సేపు వారు ఆ ఇదే కేంద్రంలో వాళ్ళు విశ్రాంతి అంటే అబ్జర్వేషన్ గదిలో కూడా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత ఏదైనా ఇబ్బందులు తలెత్తాయన్న ఉన్న విషయాలు దృష్టిలో ఉంచుకొని అబ్జర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కూడా చేపడతారు అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం మనం కింకోటి ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేశారు ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళు కూర్చోవడానికి ముందుగా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ప్రత్యేకంగా ఇప్పటికీ ఏర్పా అంటే చైర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చైర్లలో కూర్చున్న వారు ఒక్కొక్కరిగా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సెంటర్ దగ్గర వాళ్ళ యొక్క వివరాలను కూడా ఈ కోవిన్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకున్నటువంటి వివరాలను సరికూర్చుకునేలాగా ఏదో ఒక ప్రభుత్వం గుర్తించినటువంటి గుర్తింపు కార్డును తీసుకొచ్చి వారు ఇక్కడ చూపించాల్సి ఉంటుంది ఆ తర్వాత వారు అక్కడి నుంచి వ్యాక్సినేషన్ గదికి వెళ్తారు వ్యాక్సినేషన్ గదిలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అబ్జర్వేషన్ గదిలో కూడా వారు దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో పూ పూర్తయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వందల కేంద్రాల్లో సుమారు ఉదయం పది గంటలకి వ్యాక్సిన్ డ్రై రన్ కూడా ప్రారంభించారు ఇక వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి డ్రై రన్ పరిశీలించేందుకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అనేక జిల్లాలకు కూడా చేరుకున్నారు ఆ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రై వ్యాక్సిన్ డ్రై రన్ కూడా ఆయన పరిశీలించనున్నారు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన వరంగల్ కూడా వెళ్ళడం జరిగింది పలువురు అధికారులు తమకి అనుకూలంగా ఉన్నటువంటి అంటే తమకి కేటాయించినటువంటి జిల్లాలకు కూడా చేరుకోవడం జరిగింది ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి డ్రై రన్ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించున్నారు అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించి ముందస్తు ప్రణాళిక కూడా దీన్ని మనం చెప్పొచ్చు ఎందుకంటే త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని సంక్రాంతి సమయానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో అటు సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు లేదంటే ఏదైతే వ్యక్తులు ఈ యొక్క వాలంటీర్లు కావచ్చు అదేవిధంగా లబ్ధిదారుల నుంచి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫ్ట్వేర్లో లబ్ధిదారుల యొక్క నేమ్స్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా కూడా ఈ డ్రై రన్ ఉపయోగపడుతున్న అధికారులు భావిస్తున్నారు ఓ టూ స్టూడియో ధన్యవాదాలు రమ్య నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ నలభై రోజులకు పైగా ఢిల్లీ చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు నేడు కేంద్రంతో ఎనిమిదవ విడత చర్చలు జరగనున్నాయి ప్రభుత్వం రైతు సంఘాల మధ్య ఈ నెల నాలుగున ఏడవ విడత చర్చలు జరగగా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం విద్యాసాగర్ రైతులతో కేంద్రం ఎనిమిదవ విడతల చర్చలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో విడత చర్చలు జరపనుంది ఈ చర్చలో ప్రధానంగా ఏదైతే రైతు సంఘాలు డిమాండ్లు ఉన్నాయో అందులో కొత్త సాగు చట్టాల రద్దు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడం ఈ రెండు అంశాలపైనే కీలక చర్చలు కొనసాగబోతున్నాయి ఇప్పటికే చివరిసారిగా జరిగినటువంటి ఏడవ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వము కనీస ఈ సాగు చట్టాల రద్దుకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఉన్నాము అంటే అందులో సాగు చట్టాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలపై చర్చిస్తాము అంశాల వారీగా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా రైతు సంఘాలు అంశాల వారీగా చర్చించాల్సిన అవసరం లేదు సాగు చట్టాల రద్దు ప్రక్రియకు సంబంధించి చర్చలు జరపాలని కోరడంతో ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నుంచి సాగు చట్టాల రద్దుకు ప్రత్యాన్నాయం మరేమీ లేదా అంటూ కూడా రైతు సంఘాలు ప్రశ్నించిందని తాము ముక్త కంఠంతో సాగు చట్టాల రద్దుకు ప్రత్యామ్ అనే ప్రత్యామ్నాయం అనేదే లేదంటూ తేల్చి చెప్పామంటూ కూడా రైతు సంఘాలు ప్రకటించాయి ఏడో విడత చర్చలు ముగిసిన తర్వాత నేడు ఎండో విడత చర్చలు జరగబోతున్న నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సాగు చట్టాల రద్దు అనేది సాధ్యం కాదు సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదనైనా పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది దాని తర్వాత రైతు సంఘాలు కూడా నిన్న ఆందోళనను ఉధృతం చేస్తూ పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీని కూడా నిర్వహించి జనవరి ఇరవై ఆరున నిర్వహించే గణతంత్ర పరేడుకు ఇది ఒక సన్నాహక ర్యాలీ అంటూ కూడా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇరువురు కూడా సాగు చట్టాల రద్దు అంశంపైనే ప్రతిష్టంభన కొనసాగిస్తున్నారు ఆ పట్టుదలకు పోతుండటంతో ఇక్కడ సాగు చట్టాల రద్దు అంశం అనే ప్రక్రియ కొంత సందిగ్ధతలను నెలకొంటుంది ఈ చర్చలో ప్రధానంగా సాగు చట్టాల రద్దు పైన తేల్చిన తర్వాతే కనీస మద్దతు ధర అంశానికి వెళ్ళాలంటూ రైతు సంఘాలు పట్టుబడుతుండగా సాగు చట్టాల్లో రైతులకు ఉన్నటువంటి అభ్యంతరాలను పరిశీలించి దాంతో పాటు కనీస మద్దతు ధర అనేది ఎప్పటిలాగే కొనసాగుతుందంటూ ఇప్పటికే లిఖిత పూర్వ హామీ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఈ నేపథ్యంలో రైతు సంఘాలు ఒక మెట్టు వెనక్కి వచ్చి ఆ సాగు చట్టాల్లో సవరణలకు ఒప్పుకుంటాయా లేదా కేంద్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసే అంశం ఉంటుందా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి విద్యాసాగర్ ఢిల్లీ రైతుల ఆందోళన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా దేశం నడిరోడ్డుపై నిలబడిందని సోనియా మండిపడ్డారు ఖజానాను నింపుకోవడానికి కేంద్రం సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటోందని ఆరోపించారు కఠినంగా వ్యవహరిస్తూ రైతులు పేదలు మధ్యతరగతి ప్రజల విరుస్తోందని సోనియా విమర్శించారు పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్న స్థాయికి తగ్గించాలని ఆమె ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఢిల్లీలో రైతులు లేవనెత్తుతున్న అన్ని డిమాండ్లను పరిష్కరించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సూచించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై మండిపడ్డారు ప్రజలను కేంద్రం దోచుకుంటోందని ఆరోపించిన రాహుల్ ఆదాయం కోసమే ఈ రెంటింటిని జీఎస్టీ పరిధిలోకి తేవడం లేదని విమర్శించారు పెట్రోల్ డీజిల్ ధరల్లో అసాధారణ పెరుగుదల ఉందని రాహుల్ ట్విట్టర్ వేదికగా అన్నారు అటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు కోవిడ్ నుంచి రక్షణ చర్యలు ఉన్నాయా లేదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది గతేడాది మార్చిలో ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ సమావేశం సందర్భంగా ఏర్పడ్డ పరిస్థితులే మళ్లీ ఏర్పడవచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కరోనా వ్యాప్తి లాక్డౌన్ తబ్లిగీ జమాత్ సహా వివిధ అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం జరుగుతుందో కేంద్రం తప్పకుండా వెల్లడించాలని స్పష్టం చేసింది అంతా పూర్తయిందని భావించరాదని సూచించింది ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు మాస్కులు వంటివి ధరిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదు అని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు రైతుల ఆందోళనల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నా ఇక ముందు తీసుకోబోయే చర్యలపై రెండు వారాల్లో సమర్పిస్తామని ఆయన న్యాయస్థానానికి తెలిపారు రాష్ట్రంలో గురువారం నాటికి యాభై ఎనిమిది లక్షల ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతుల ఖాతాల్లో యాసంగి పంటలకు రైతు బంధు సాయం జమ చేసింది నూట ముప్పై రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాల కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల అరవై మంది అన్నదాతలకు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు అందినట్లు తెలిపారు తక్కువగా మేడ్చల్ జిల్లాలో ఇరవై తొమ్మిది ఆరు వందల ఐదు మంది రైతులకు ఇరవై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షలు జమ చేసినట్లు వివరించారు మరో నాలుగు రోజుల్లో మిగతా అన్నదాతలందరికీ రైతు బంధు సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారుల దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై అమెరికాలో ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి సొంత కేబినెట్ సభ్యులే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే ఏర్పాట్లు చేస్తుండగా వారు చేయకుంటే తామే అభిశంసన చేస్తామని స్పీకర్ పెలోసి హెచ్చరించారు ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ సైతం ట్రంప్పై ఘాటు విమర్శలు గుప్పించారు నాలుగేళ్లుగా ప్రజాస్వామ్య సంస్థలకు ట్రంప్ చేసిన నష్టం నేరుగా క్యాపిటల్ హిల్ వద్ద దాడికి దారితీసిందని ఆరోపించారు జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్ష పగ్గాలను జో బైడెన్ కు అప్పగించి వైదొలగనున్న డొనాల్డ్ ట్రంప్ గురువారం తన మద్దతుదారులు సృష్టించిన ఘర్షణతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు జనవరి ఇరవైనా ట్రంప్ పదవి నుంచి వైదొలగాల్సి ఉన్నప్పటికీ క్యాపిటల్ భవనంపై మద్దతుదారుల దాడితో అంతకు ముందే తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు సొంత కేబినెట్ సభ్యులే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం రాజ్యాంగంలోని ఇరవై ఐదవ సవరణ అధికారంతో ట్రంప్ను తొలగించేందుకు కేబినెట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది క్యాపిటల్ హిల్ ఘటన నేపథ్యంలో అమెరికా రవాణా మంత్రి ఎలైన్ చావో రాజీనామాకు సిద్దమయ్యారు రాజ్యాంగంలోని ఇరవై ఐదవ సవరణ ప్రకారం ట్రంప్ను తొలగించకుంటే ఆయనపై కాంగ్రెస్ అభిశంసన ద్వారా వేటు వేస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇతర మంత్రివర్గ సభ్యుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె వెల్లడించారు ఈ నెల ఇరవై అమెరికా పాలనా పగ్గాలను అందుకోనున్న జో బైడెన్ ట్రంప్ పై ఘాటు విమర్శలు గుప్పించారు క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారిని దేశీయ ఉగ్రవాదులుగా అభివర్ణించిన బైడెన్ గత నాలుగేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు ట్రంప్ నష్టం చేశారని ఆరోపించారు The past four years, we've had a president who's made his contempt for our democracy, our constitution, the rule of law clear in everything he has done. He unleashed an all out assault on our institutions of our democracy from the outset. Yesterday was but the culmination of that unrelenting attack. Language, at the time he first used it, has long been used by autocrats and dictators all over the world to hold on to power. క్యాపిటల్ హిల్ వద్ద హింసకు కారణమైన వారు చట్టప్రకారం తదుపరి పరిణామాలను ఎదుర్కొంటారని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ జెఫెరీ రోసెన్ స్పష్టం చేశారు వారిపై దేశద్రోహం సహా పదిహేను కేసులు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పిన రోసెన్ తొంభై శాతం ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ ఘటనపై విచారణకు అన్ని దర్యాప్తు వనరులను మోహరించినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ బ్రే తెలిపారు క్యాపిటల్ హిల్ ఘటన తరువాత సామాజిక మాధ్యమాలు ఒక్కొక్కటే ట్రంప్ వీడియోలు పోస్టులను క్రమంగా తొలగిస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఇప్పటికే ట్విట్టర్ ట్రంప్ పోస్టులను పన్నెండు పాటు నిషేధించగా ఫేస్బుక్ నిషేధం గడువును బైడెన్ స్వీకారం చేసే వరకు పొడిగించింది ఇన్స్టాగ్రామ్ లో ట్రంప్ ఫోటోలపై కూడా జనవరి ఇరవై వరకు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది యూట్యూబ్ సైతం ట్రంప్ ఛానల్లోని అనేక వీడియోలను తొలగించింది అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్ హిల్ పై దాడిని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు ఈ మేరకు వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ట్రంప్ జో బైడెన్ విజయాన్ని కూడా అంగీకరిస్తున్నట్లు తెలిపారు నవంబర్ మూడు ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ధృవీకరించిందని కొత్త ప్రభుత్వం జనవరి ఇరవైన ఏర్పాటవుతుందని ట్రంప్ పేర్కొన్నారు ప్రస్తుతం తన దృష్టి అంతా అధికార మార్పిడి సజావుగా జరిగేలా చేయడంపైనేనని ట్రంప్ స్పష్టం చేశారు క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్ ఆ దాడితో తాను చాలా కలత చెందానని చెప్పారు ఆ దాడిని తాను కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన ట్రంప్ సరైన సమయంలో ఫెడరల్ సైన్యాన్ని రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దనున్నట్లు తెలిపారు క్యాపిటల్లోకి చొరబడ్డ వారందరినీ వెంటనే భవనం నుంచి ఖాళీ చేయించినట్లు చెప్పారు క్యాపిటల్ హిల్పై పై దాడి తర్వాత అమెరికా ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించిన వారు అమెరికన్లు కాజాలరని ట్రంప్ అన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు I immediately deployed the National Guard and federal law enforcement to secure the building and expel the intruders. America is and must always be a nation of law and order. The demonstrators who infiltrated the Capitol have defiled the seat of American democracy. To those who engaged in the acts of violence and destruction, you do not represent our country. And to those who broke the law, you will pay. We have just been through an intense election and emotions are high. But now tempers must be cooled and calm restored. Now Congress has certified the results. A new administration will be inaugurated on January 20th. My focus now turns to ensuring a smooth, orderly, and seamless transition of power. This moment calls for healing and reconciliation. To the citizens of our country, serving as your president has been the honor of my lifetime. And to all of my wonderful supporters, I know you are disappointed, but I also want you to know that our incredible journey is only just beginning. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది పశుపోషణ సులభతరంగా ఉండేలా రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా పొన్నాలలో రెండు కోట్ల రూపాయలతో పశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది ఈ వసతి గృహాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు సమాచారం మా ప్రతినిధి క్రాంతి క్రాంతి కుమార్ కుమార్ పశువుల వసతి గృహం ప్రత్యేకత ఏంటి ఎన్ని గంటలకు ప్రారంభించనున్నారు వినోద్ ఈ రోజు పదకొండు గంటలకి సిద్దిపేటలోని పొన్నాన గ్రామం వద్ద పశువుల హాస్టల్ ప్రారంభించనున్నారు అసలు సిద్దిపేట అంటేనే రోల్ మోడల్ వినూత్న ప్రయోగాలు ప్రయోగాలన్నీ సిద్దిపేట నుంచే ఎక్కువగా ప్రారంభమవుతుంటాయి ఇది పశువుల హాస్టల్ కూడా సిద్ధిపేట నుంచే ప్రారంభమైంది సాధారణంగా మనుషులకి హాస్టల్ ఉంటుంది ఇక్కడ పశువులకి హాస్టల్ ఏర్పాటు చేస్తున్నారు దీనికంటే ముందే గతంలోనే ఆ గ్రామం యూనిట్ గా గొర్రెలకి హాస్టల్స్ ఏర్పాటు చేశారు దాని స్ఫూర్తి విజయవంతం అవడంతో ఇప్పుడు పశువుల హాస్టల్ ని ఏర్పాటు చేసినట్టు ప్రతి గ్రామంలో ఒక ప్రత్యేకమైన ఒక విశాలమైన ప్రాంతాన్ని తీసుకుని అక్కడే పాక పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో సుమారు నూట అరవై పశువుల కెపాసిటీతో వీటిని నిర్మిస్తున్నారు రెండు కోట్ల రూపాయలు వ్యయమవుతుంది దీనికి ఒక కోటి రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి మరొక కోటి రూపాయలు కేసీఆర్ నుండి తీసుకుని వీటిని నిర్మాణం చేపడుతున్నారు అయితే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఉపాధి కల్పనలో భాగంగా ఆ మహిళా సంఘాల ద్వారా కానివ్వండి ఇతర మార్గాల ద్వారా రుణాలు అందిస్తుంది పశువుల పశుపోషణకి పాల ఉత్పత్తి పెంచడానికి అయితే ఇవన్నీ కూడా గ్రామంలో కొంతమందికి స్థలాలు ఉంటాయి ఇంటి వద్ద ఉండవు ప్లస్ గ్రామంలో ఉన్న పశువులన్నీ కూడా ఒకే మళ్ళీ గ్రామంలో తినడం వల్ల కొంత పరిశుభ్రతకు ఇబ్బంది ఏర్పడుతుందని మొత్తం గ్రామంలో పరిశుధ పరిశుభ్రత కాపాడడంతో పాటు పశువుల కాపాడలకి పాల ఉత్పత్తిదారులకు సులువుగా ఉండే విధంగా ఒకే కాడ హాస్టల్స్ నిర్వహించ నిర్మిస్తున్నారు ఇది సిద్దిపేటలో ఈ రోజు వినూత్నంగా ప్రారంభం కానుంది ఇప్పుడే ఈ రోజు పొన్నాళ్ళు ప్రారంభించిన అనంతరం ఆ సిద్దిపేటలోని ఇర్కోడు నర్మేట మిట్టపల్లి గురాలి ఇబ్రహీంపూర్ జక్కాపూర్ గల్లమల్యాల గ్రామాల్లో కూడా త్వరలో ప్రారంభించనున్నారు వీటి నిర్వహణ మాత్రము స్థానికంగా ఉన్న సన్నక రైతులకు మహిళా సంఘాలకు అప్పజెప్పారు ఇక్కడే ఆ పశువులు మొత్తము మొత్తం ఆ గ్రామంలోని పశువులను ఇక్కడ ఉంటే దానికి సంబంధించి కొంత ఆ చాలా నామినల్ రుసుము పెట్టారు దాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది పశులకి కావాల్సిన అన్ని వసతులు అక్కడ ఉంటాయి మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అంతేకాకుండా వైద్య పరీక్షలు కూడా చేయడానికి కూడా అక్కడే ఉంటుంది పశువుల నుంచి తీసిన పాలన కూడా అక్కడే విజయ డైరీ అక్కడే కొనుగోలు చేస్తుంది వాళ్ళది ఆ కొనుగోలు చేసి అవి వారానికి ఒకసారి రైతుల ఖాతాలో డబ్బులు ఇస్తారు మొత్తానికి ఒక వినూత్న ఆలోచన చెప్పొచ్చు మనం ధన్యవాదాలు క్రాంతి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో చాటిన యాదాద్రి జిల్లా విద్యార్థులను కలెక్టర్ అనిత రామచంద్రన్ అభినందించారు ఔషధ గుణాలున్న శానిటరీ ప్యాడ్ తయారు చేసిన ముగ్గురు విద్యార్థినులను శాలువా కప్పి సన్మానించారు ముల్కలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్ తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు భవిష్యత్తులో ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు মণ্ডলি <laughs> ন ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు హాజరు కావలసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన అనూహ్యంగా రద్దయింది బ్రిటన్లో కొత్త రకం వైరస్ కలవర పెడుతున్న దృష్ట్యా తాను ఈ వేడుకలకు రాలేకపోతున్నట్లు తెలియజేశారు కరోనా పరిస్థితులు తక్కువ సమయం ఉండడంతో మరో దేశాధినేతను ఆహ్వానించే పరిస్థితి భారత్కు లేకుండా పోయింది దీంతో యాభై ఐదేళ్ల తర్వాత తొలిసారి ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరగనున్నాయి ఏటా గణతంత్ర వేడుకలకు విదేశాలకు చెందిన దేశాధి నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్య సంబంధాలు భౌగోళిక రాజకీయాలు వంటి ఎన్నో వ్యూహాత్మక అంశాలు ఈ ఆహ్వానం వెనుక ముడిపడి ఉంటాయి పంతొమ్మిది వందల తొలిసారి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో రాకతో ఈ ఆనవాయితీ దేశంలో మొదలైంది మధ్యలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంవత్సరాల్లో ఎవరిని ఆహ్వానించలేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో అనూహ్య పరిణామంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణంతో ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది ఆమె జనవరి ఇరవై నాలుగున ఆ పదవిని చేపట్టారు ముఖ్య అతిథిని ఆహ్వానించే సమయం తక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు ఆ తర్వాత నుంచి ముఖ్య అతిథి రాక నిరాటంకంగా సాగుతోంది రెండు వేల పదమూడు గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఒమన్ రాజు పర్యటన వాయిదా పడింది అప్పట్లో సమాచార లోపం కారణంగా ఆయన రాలేకపోయారు ఆ ఏడాది భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ హాజరయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించిన ఆయన హాజరయ్యేందుకు నిరాకరించారు దీంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ను ఆహ్వానించడంతో ఆయన అంగీకరించి హాజరయ్యారు గతేడాది బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరయ్యారు కాగా తొలిసారిగా పది దేశాల అధినేతలు హాజరవ్వడం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఆసియన్ దేశాల అధినేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు దేశంలోని ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని కేంద్రం ఖరారు చేసింది జూలై మూడున జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు ఈ పరీక్షను ఐఐటి ఖరగ్పూర్ నిర్వహించనుంది ఇంటర్లో డెబ్బై ఐదు శాతం మార్కులు కలిగి ఉండాలన్న నిబంధన నుంచి ఈ ఏడాది కూడా సడలింపు ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ తెలిపారు ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్ పరీక్షల్లో డెబ్బై ఐదు శాతం మార్కులు లేదా అర్హత పరీక్షల్లో టాప్ ఇరవైలో ఒకరిగా ఉండాలి కరోనా కారణంగా గతేడాది కూడా ఈ నిబంధన నుంచి సడలింపు ఇచ్చారు